ప్రభు పేరట మీ అందరికీ నా ఒక వందనాలు. గత కాలమంతా మనల్ని దేవుడు కాపాడినందుకు దేవునికి స్తోత్రం. ఈ నూతన దినమునకై దేవునికి స్తోత్రం చెప్తూ ఈనాటి దేవుని స్వరాన్ని మనం విందాం. మత్తయి సువార్త 6:34 చదువుకున్నా. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆ నాటికి చాలును. ఈరోజు మనము పైన చదవబడిన వచనం యొక్క కొంత భాగమును చూద్దాం. అంటే ఏనాటి కీడు ఆ నాటికి చాలును అనే ఆ భాగంలో నుండి కీడు అనే పదాన్ని చూద్దాం. ఇంగ్లీష్లో సఫిషియంట్ అంటూ ద డే ఈజ్ ద ఈవిల్ దేర్ ఆఫ్ అని రాయబడింది. ఈవిల్ అనే పదాన్ని వాడటం అనేది ఇక్కడ జరిగింది. గ్రీకులో అయితే కాకియా అనే పదాన్ని వాడటం అనేది జరిగింది. అయితే దీనికి మీనింగ్ ఏంటో కొంచెం మనం తెలుసుకుందాం. మెలిగ్నిటీ అంటే దుర్మార్గం, తర్వాత మ్యాలిస్ అంటే ఈర్ష, ఇల్విల్ అంటే చెడు సంకల్పం, తర్వాత డిజైర్ టు ఇంజూర్ అంటే గాయపరచాలనే కోరిక, వికెట్నెస్ అంటే దుర్మార్గం. తర్వాత ఇలా చూసుకుంటే కింద వికెట్నెస్ దట్ ఈస్ నాట్ అషేమ్ టు బ్రేక్ లాస్ అంటే దేవుని నియమాలను దేవుని చట్టాలను ఉల్లంఘించడానికి సిగ్గుపడని దుర్మార్గం అన్నాడు. తర్వాత ఈవిల్ అంటే చెడు లేదా ట్రబుల్ అంటే ఇబ్బంది. ఇవన్నీ కూడా మనం కాకియా అనే పదానికి అర్థాలుగా మనం చూడవచ్చు, దాని భావాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఇప్పుడు యేసు ప్రభు యొక్క ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు యేసు క్రీస్తు ఈ మాటలు చెప్తూ ఉన్నాడు, అంతేకాకుండా ఎవరికి ఈ మాటలు చెప్తూ ఉన్నాడు అనేది మనము అర్థం చేసుకోవాలి. ఆకాశము నుండి మన్నా కురిపింపబడింది. ఆ మన్నాను 40 ఏండ్లు తిన్నటువంటి ఇజ్రాయేల్ ప్రజల యొక్క సంతతి వారితో ఈ మాటలు ఆయన చెప్తూ ఉన్నారు. దేవుని యొక్క పోషణ, దేవుని యొక్క సంరక్షణ అనేది వారు తమ పితరుల నుండి వాళ్ళు చూశారు, విన్నారు. అంటే అయినా కూడా వారు దేవుని పోషణను మరిచి, దేవుని యొక్క సంరక్షణను మరిచి రేపటిని గురించి చింతించటం అనేది ఆరంభించారు. అదేవిధంగా చాలాసార్లు మనం కూడా దేవుని యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకోకుండా, దేవుని యొక్క సంరక్షణను మరచి రేపటిని గురించి చింతించటం అనేది ఆరంభిస్తూ ఉంటాం. ఆ విధంగా రేపటి గురించి చింతించటం వల్ల మనము దేవుని మార్గం నుండి తప్పిపోతూ ఉంటాం. అందుకే ఈనాడు అనేకులు దేవుని మార్గం నుండి తొలగిపోతూ ఉన్నా, దేవుని మాటలను అపార్థం చేసుకుంటూ ఉన్నా, అర్థం చేసుకోవడానికి బదులుగా అపార్థం చేసుకొని ఆయనను ఆయన మాటల్ని తప్పుబడుతూ ఉన్నారు. అందుకే వారు చెడిపోతూ ఉన్నారు, పడిపోతూ ఉన్నారు. ఈరోజును దేవుడు మనకు ఎందుకు అనుగ్రహించాడని ఒకసారి మనని మనం ప్రశ్నించుకుంటే, ఈనాటి కీడును జయించడానికి ఆయన మనకి ఈ రోజున అనుగ్రహించినట్టుగా మనం గ్రహించవచ్చు. రేపటిని గురించి చింతించడానికి దేవుడు ఈ రోజున మనకి ఇవ్వలేదు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ కీడు అంటే ఏంటో మనం కొంచెం దీర్ఘంగా ఆలోచన చేస్తే మనం ఎంత ప్రమాదంలో ఉన్నాము అనే విషయాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. చాలాసార్లు చాలామంది తమ జీవితాన్ని చాలా తేలికగా తీసుకుంటారు. వాళ్లకు పొంచి ఉన్న ప్రమాదమును గ్రహించక మూర్ఖులై జీవిస్తూ ఉంటారు. ముఖ్యంగా క్రైస్తవులైతే మరీ ఎక్కువగా తమ జీవితాన్ని లైట్గా తీసుకుంటారు. వాళ్ళు మాత్రం మేము దేవుడిని నమ్ముకున్నాం కదా, మాకు ఏమీ కాదు అని భావిస్తూ వారి మాటల్లో వారి చేష్టల్లో ఆ ఒక కాన్ఫిడెన్స్ని అనేది చూపిస్తూ ఉంటారు. నిజానికి ఇట్టి క్రైస్తవులను చూచి ఏమనాలో కూడా తెలియని పరిస్థితి. ఉదాహరణకు పైన మనం చూసుకున్న అర్థాలలో ఒక అర్థాన్ని మనం చూసుకుంటే దాని తీవ్రత మనకు అర్థమవుతుంది. మనం పైన చెప్పుకున్న కొన్ని అర్థాలలో ఒకటి చూసుకున్నాం, వికెట్నెస్ దట్ ఈస్ నాట్ అషేమ్ టు బ్రేక్ లాస్ అంటే దేవుని నియమాలను దేవుని చట్టాలను ఉల్లంఘించడానికి సిగ్గుపడని దుర్మార్గం అన్నాడు. ఈ దుర్మార్గము మనలోనైనా లేదా మన చుట్టూనైనా ఉండొచ్చు. కాబట్టి అందును గూర్చిన జాగ్రత్త నీవైనా నేనైనా తీసుకుంటున్నామా, అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలో అంత జాగ్రత్తగా ఉంటున్నామా అని ఒక్కసారి ఆలోచన చేయాలి సహోదర సహోదరి. అంటే దుర్మార్గులను గూర్చి దేవుని వాక్యం ఏమని చెప్తుంది అని మనం ఒకసారి పరిశీలన చేస్తే, యెషయా గ్రంథం 3:11 చూస్తే, దుర్మార్గులకు శ్రమ, వారి క్రియల ఫలము వారికి కలుగును. ఈ మాటకు ఇక తిరుగులేదు లేదా కాదు కూడదు అంటానికి కూడా అవకాశం లేదు. నీవు నీ దుర్మార్గతను బట్టి నీవు చేసిన క్రియలకు ఖచ్చితంగా ఫలం పొందుతావని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి రేపటిని గూర్చిన చింతను కలిగి ఉంటావా, లేదా
ఏనాటి కీడు ఆనాటికే చాలును అని అంటాం. సార్, నువ్వే ఆలోచన చేసుకోవాలి. ఈ ఉదయం ఆలోచన చేసుకోవలసిన విషయం ఇది. దేవుని నియమాలను ఉల్లంఘించి నీవు ఎలా తప్పించుకోగలవు? ఒకసారి ఆలోచించు. నీకు రావలసిన క్రియల ఫలం ఏదైతే ఉందో అది నువ్వు పొందక మానవు. దుర్మార్గతను గూర్చి ఆలోచించు, అంతేకాని రేపటిని గూర్చి చింత మానుకో. దుర్మార్గతకు చోటు ఇవ్వకుండా దానితో పోరాడి నీతిమంతునిగా ఉండుటకు ఈరోజంతా కూడా ప్రయత్నించు. గుర్తించుకో, నీ క్రియలకు ఫలము నీవు అనుభవించేటప్పుడు ఆ వేదన ఎంతో భయంకరంగా ఉంటుంది. ఒకసారి ధనవంతుడు పాతాళములో పడిన వేదనను గుర్తు తెచ్చుకో. అతని వేదన అతని మాటల్లో వింటే, తండ్రి అయిన అబ్రహామ నాయందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళల్లో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. ధనవంతుని మనవి అంగీకరించబడలేదు. ఎందుకు? అతడు బ్రతికిన కాలమంతా దేవుని నియమాన్ని లేదా దేవుని ఆజ్ఞలను ఉల్లంఘిస్తూనే ఉన్నాడు. అలాగే నీవు కూడా నీ దుర్మార్గతకు ఫలము పొందుతున్నప్పుడు నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీ ప్రార్థన గాని నువ్వు కానీ అంగీకరింపబడవు అనే విషయాన్ని గుర్తుంచుకో. ఇకనైనా జీవితమును లైట్గా తీసుకోకు. పోరాడు. జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులతోనూ నీ ఆత్మను గాయపరిచే కోరికలతోనూ అనేక విధములైన దుర్మార్గముతోనూ పోరాడు, జయించు. ఈరోజే వాటిని గెలిచే రోజు. రేపు నీవు బ్రతికుంటావో లేదో తెలియదు. మళ్ళీ మళ్ళీ అవకాశాలు దొరకవు. కాబట్టి ఒకసారి దీని తీవ్రతను అర్థం చేసుకో. రండి, మనం ప్రార్థన చేసుకున్నా. పరలోకమందున్న మా తండ్రి, మేము నీ వాక్యమును వినుటకు నీవు మాకిచ్చిన అవకాశమునకై నీకు స్తోత్రం. రేపటిని గూర్చిన చింత కలిగిన నాకు బుద్ధి కలుగుటకు ఈరోజు ఉదయం నాతో మాట్లాడా, అందును బట్టి నీకు స్తోత్రం. ఇక మీదట నేను రేపటిని గూర్చిన చింతను మాని ఈనాటి కీడును జయించుటకు ఇష్టపడుతున్నా. సమస్త దుర్మార్గతను జయించుటకు నీ నియమాలకు లోబడి ఉండుటకు నాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.